విష్ణుమూర్తి అందరివాడు సమస్యలపై పరిస్థితి వచ్చేస్తే ఇంకెలాగా ఇప్పుడు ఏం చేయను, ఏం చేస్తే నాకు అనుగ్రహిస్తుంది అనుగ్రహం వస్తుంది, వీళ్ళతో యుద్ధం చేయాలి అంటే యా శక్తి ఉపాస్యతే, ఇంకెవరు నన్ను రక్షించేవారు శక్తి తప్ప ఇంకెవరూ లేరు, అమ్మ తప్ప ఇంకెవరూ లేరు సృష్టిలో అని అనుకున్నవాడై అమ్మకు వెళ్ళి అమ్మ గురించి గొప్పగా ధ్యానం చేశాడు. ఒక చోట కూర్చుండి ఆ ధ్యానం చేసేటప్పటికీ అమ్మ ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైన ఆయన, నువ్వేమీ ఇబ్బంది పడవద్దు, నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉండు, నేను వాళ్ళని ఒక రకంగా నా వైపు తిప్పుకుని ఒక రకమైనటువంటి రూపాన్ని నేను కల్పిస్తానులే, ఏం పర్వాలేదు అని చెప్పేసినప్పటికీ సరే అమ్మ చెప్పింది కదా, ఇంకా ధైర్యం వచ్చేసింది. ఇంకెందుకు రాజని ధైర్యం, గొప్ప ధైర్యం కలవాడయ్యాడు శ్రీ మహావిష్ణువు. అంతవరకు కూడా ఎలాగ వీళ్ళని ఓడించడం ఓడించడం ఆలోచన చేశాడు, వాళ్ళ యొక్క గదల యొక్క దెబ్బలు తినలేకపోతున్నాడు శ్రీ మహావిష్ణువు. సరే వెంటనే వెళ్ళాడు, అమ్మ అభయహస్తం ఇచ్చింది కదా అని చెప్పేసి, నీకేం భయం లేదు వెళ్ళు నేను చూసుకుంటానని చెప్పేసింది. వెళ్ళి వెంటనే మళ్ళీ యుద్ధం వెళ్ళేటప్పటికీ, అవునయ్యా మీరు ఒక్కరు, మీరిద్దరున్నారు, నేను ఒక్కరిని ఉన్నాను, ఒక్క క్షణకాలం నాకు విశ్రాంతి ఇచ్చి మళ్ళా నేను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను మిమ్మల్ని, మీరు రండి అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, దెబ్బలాడుకుంటూ ఉంటే అప్పుడు మళ్ళా కొట్టడం ప్రారంభించాడు. విష్ణుమూర్తి ఆకాశంలోకి చూశాడు, అమ్మవారు అమ్మ రక్షించు అని చెప్పేసి అంటే, అప్పుడు అమ్మ ఏం చేసిందంటే తన అందమైనటువంటి రూపాన్ని మధుకైట భలుకు తిప్పి తన యొక్క రూపానంతటినీ కూడా చూపించి ఒక రకమైనటువంటి ఆనందానంతటినీ కూడా కలిగించింది. కలిగించేటప్పటికీ ఓహో చాలా అందంగా ఉన్నారు, ఇప్పుడు ఈ సందర్భంలో కనుక అడిగితే సరిపోతుందేమో, మీరు మీ ఏదైనా వరద్దాం అనుకుంటున్నాను కోరుకోవయ్యా అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు అని అడిగితే, మీరిద్దరూ నా చేతిలో మరణించాలయ్యా అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు వరం కోరుకున్నాడు. వాళ్ళు ఇచ్చాడు. అడిగిన వెంటనే వీళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటిది ఈ సందర్భంలో మనం ఇలాగా ఇచ్చేసాం, సరేలే చూద్దాంలో ఏం జరుగుతుందని చెప్పేసి అన్నాడు. అమ్మవారి యొక్క కన్నులు ఏవైతే ఉన్నాయో ఆ నేత్రాలు, ఆ నేత్ర సౌందర్యం, అమ్మవారి యొక్క సౌందర్యం అంతా కూడా చూస్తూ వాళ్ళు మోహపరవశంతో సరే నీతో యుద్ధం చేస్తాం, అయితే మా చేతిలో నువ్వు మరణించాలని చెప్పేసి అనుకున్నావు కదా, నీతో యుద్ధం చేయాలన్నావు కదా, నీళ్లు ఉన్నటువంటి ప్రదేశంలో మేము యుద్ధం చెయ్యము అని చెప్పేసి వాళ్ళు తెలివైన వాళ్ళు కనుక, రాక్షసులు బాగా తెలివైన వాళ్ళు, ఆ తెలివి అంతటినీ కూడా నిరూపించుకుని మేము నీళ్ళు ఉన్న చోట యుద్ధం చేయమయ్యా, మాకు భూమి చూపించి యుద్ధం చేస్తామని చెప్పేసి అన్నారు. అదెంతసేపు నేను మీకు భూమి చూపిస్తాను, భూమి మీద యుద్ధం చేస్తాను మీతో అని చెప్పేసి శుభ్రంగా ఏం చేశాడంటే తన ఊరు భాగాన్ని పెంచాడు. అందుకనే ఉర్వి అనేటువంటి పేరు వచ్చింది. ఊరువు అంటే తొడ, తొడ భాగానంతటినీ కూడా పెంచి ఉన్న కారణం చేత దానికి ఉర్వి అనేటువంటి పేరు వచ్చిందనమాట. అదిగో ఆ ఊరు భాగానంతటినీ కూడా పెంచి రెండర్రా మీతో యుద్ధం చేస్తాను, మిమ్మల్ని సంహరించబడేస్తానని చెప్పేసి అనుకుని ఉండగా శ్రీ మహావిష్ణువు వాళ్ళ యొక్క శిరస్సులు రెండింటినీ కూడా ఖండించబడేశాడు. ఆ ఖండించిన పడేసిన కారణం చేత ఆ మేధస్సు రక్త మాంసాది క్రొవ్వులన్నీ కూడా దానికి పట్టేసి ఉన్న కారణం చేతనే భూమికి మేదిని అనే పేరు వచ్చిందనమాట. ఉరివి అనే పేరు, మేదిని అనే పేరు కూడా ఇదిగో ఈ రకంగా వచ్చాయన్నమాట. మేధస్సు కలది మేదిని, రాక్షస ప్రవృత్తులు ఉంటాయి కనుకనే మట్టిని తినకూడదు. చాలామంది చంటి పిల్లలు వెళ్ళిపోయి మట్టి తింటూ ఉంటే రే మట్టి తినేస్తున్నాడరా తీసుకురండిరా అంటూ ఉంటాం. ఇందువలన రాక్షస ప్రవృత్తులు ఉంటాయి మట్టిలో, ఆ రాక్షస ప్రవృత్తులు ఉన్నాయనే కారణం చేతనే కదా మట్టి తినకుండా చేస్తూ ఉంటారు. మరి అయితే కృష్ణుడు తినపిల్లాడు కదండి, మరి కృష్ణుడు మట్టి తిన్నాడు కదా, దీంట్లో దోషం లేదా అని అడగచ్చు మీరు. కృష్ణుడు మట్టి తిన్నాలో గల కారణం ఏమిటి, ఆ లోపల ఉండేటువంటి అనేక రకాల భువన భాండాలు ఉన్నాయి కనుక ఆ భువన భాండాల లోపల ఉన్నటువంటి ఏ యోగి పొంగవులు ఉన్నారో వాళ్ళకి ఆహారం ఇవ్వడం కోసం ఆయన మట్టిని వేసుకున్నాడు. ఈ రహస్యం తెలియక కృష్ణుడు మట్టి తిన్నాడు అంటూ ఉంటారు. అందుకనే పోతన గారు చాలా చమత్కారంగా అక్కడ పద్యం చెప్పారు, అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆ కొంటినో వెర్రినో నమ్మంచూడకు వీరి మాటలు మదిన్నీవు కొట్టంగా వీరి మార్గము ఘటించి చెప్పెదరు కాదేను మదీయాస్య గంధం మా ఘ్రాణము చేసి నాదువచనముల్ తప్పైన దండింపవే. బలరాముడు చెప్పాడు అమ్మ యశోత్తోడు, అమ్మ తమ్ముడు మట్టి తింటున్నాడే అని చెప్పేసి, అయ్యయ్యో మట్టి తినడం ఏమిటరా, వీడి గురించి ప్రత్యేకించి పాలు అది కాస్తున్నాను, గొప్ప గొప్ప గోవులన్నీ కూడా పోషిస్తున్నాను, వీడు మట్టి తినడం ఏమిటని చెప్పేసి వెంటనే బయలుదేరి యశోదాదేవి అక్కడికి వస్తే
ఆ యశోదాదేవి ఒక్కసారి కృష్ణుణ్ణి అడిగిందిట ఏమయ్యా నువ్వు మండి తిన్నావంటే నాహం భక్షితవాన్ అంబా నేను తినలేదమ్మా అన్న తినలేదు తినలేదు అంటే ఇక్కడ విష్ణు శ్రీ మహావిష్ణు కృష్ణ రూపంలో ఒకటి అనుకున్నాడు యశోదాదేవికి ఎలాగైనా సరే విశ్వరూపాన్ని చూపించాలి అని అనుకున్నాడు ఆ విశ్వరూపాన్ని చూపించాలనేటువంటి సంకల్పం చేత వెంటనే ఏం చేశాడంటే విష్ణు స్వరూపమైనటువంటి తన రూపం కృష్ణత్వరూపం కనుక సరే లేదమ్మా నువ్వు కనుక నేను మట్టి తిన్నానని చెప్పేసి నీకు మట్టి వాసన వస్తే నేను నోరు తెరుస్తాను నా మాటలు కనుక తప్పైతే కొట్టమ్మా అని చెప్పేసి అంటే సరే నోరు తెరువు అని చెప్పేసింది ఆవిడ ఆ నోరు తెరవడంతోనే గొప్పదైనటువంటి భువన భాండాలన్నీ కూడా కనబడ్డాయి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి విశ్వరూప సందర్శన యోగ్యత కలిగింది ఆ యశోదాదేవికి అలనాడు అయితే కృష్ణుడు మట్టి తిన్నాడు అంటే ఆ మట్టి దండల్లో గల ఒక లీలను చూపించడం కోసం మట్టి తిన్నాడు తప్ప మరొక అంతరార్థం కాదు ఇక్కడ లోపల ఉన్నటువంటి యోగులకు భోజనాన్ని ఆహారాన్ని అందించడం కోసం ఆయన మట్టి నోట్లో వేసుకున్నాడు తప్ప మరొక అంతరార్థం కూడా మరొకటి ఏదీ లేదు ఇక్కడ మరి ఇన్ని విశేషాలు దీంట్లో ఉన్నాయి కనుకనే మట్టి తినకూడదు అని చెప్పేసి నా కృష్ణుడు మట్టి తిన్నల్లో గల ఉద్దేశ్యం ఇది మరి మిగతా వాళ్ళు తినకూడదు ఎందువల్లంటే మేదిని మాంసము క్రొవ్వు ఇవన్నీ ఉన్న కారణం చేతనండి ఆ కారణం చేత దాన్ని తినకూడదు కనుక వాళ్ళిద్దరినీ కూడా సంహరించి పడేశాడు అమ్మా నీ యొక్క దయ కారణం చేతనే కదా నీ చల్లని చూపుల చేతనే కదా తల్లి నేను ఈరోజు ఆ మధుకై టేబుల్ను మట్టు పెట్టడం జరిగింది అని అమ్మవారి యొక్క కరుణను స్తోత్రం చేశాడు అలనాడు శ్రీ మహావిష్ణువు అమ్మవారి యొక్క లీలలు చెప్పుకుంటున్నాం కదా మనం సౌందర్యలహరిలో దానిలో ఒక భాగం ఇది ఆ అమ్మవారి యొక్క లీలల్ని అలా స్తోత్రం చేస్తూ ఆ కారుణ్యమైనటువంటి రూపాన్ని నాకు ప్రసాదించు తల్లి కరుణతోటి నన్ను అనుగ్రహించు నీ యొక్క చూపులను నాపై ప్రసరించు అని శ్రీ మహావిష్ణు అంతటి వాడు కూడా అమ్మవారిని ప్రతిమాలితే అమ్మవారికి నమస్కారం చేస్తే అమ్మ ఆ రకంగా వచ్చింది ఆ రకంగా చూసిన మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే అని చెప్పడంలో కూడా ఉద్దేశ్యం అదే మాత సమస్త ఇన్ని రకాలైన విశేషాలన్నీ తెలియజేస్తూ మధుకైట భారే మధుకైటభులకు శత్రువు అంటే సంహరించడానికి ఒక రకమైన ఆలోచన ప్రణాళిక చేసినటువంటి తల్లి శ్రీ మహావిష్ణువు సంహరించడానికి గల శక్తినిచ్చినటువంటి తల్లి ఎవరయ్యా అంటే జగన్మాత అమ్మవారు అందుకనే యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత శక్తిరూపేణ సంస్థిత జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్పడంలో కూడా ఉద్దేశ్యాన్ని అదేగా చెప్పడం జరిగింది.